ఒరే గోపాల్ మన అసై ఉల్లో లేనప్పుడు బలే కేసు దొరికిందిరా యాడికో నీకు చెప్పలేడేంటి గురు ఆడి నువ్వు చెప్తాడరా నేనే ఎంక్వైరీ చేస్తే తెలిసింది మ్యాటర్ నాకు ఆడి సెకండ్ సెటప్ కేసు ఏమంతవంట అక్కడికి వెళ్ళాడు అది ఆడోళ్ళు చేసుకునేది కదా గురు ఇతను ఎందుకు అక్కడికి వెళ్ళకపోతే ఎండకాట పడదు పోయినోడు చాలా గొప్పోడు అయినా ఎందుకైనా మంచిది మన ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేద్దాం గురు ఏంటి గురు ఏంట్రా ఎస్ఐకి ఇన్ఫార్మ్ చేస్తావా అయినా మనం చేస్తున్న పని చాలా తప్పు గురు ఏంట్రా తప్పు చెప్పొచ్చు కానీ ఎస్ఐకి ఇన్ఫార్మ్ చేద్దాం అంటాం నీ ముక్కు నీ ఒళ్ళు నీ కళ్ళు నీకు పోలీసు ఉద్యోగం యూస్ చేస్తారు మీ జిల్లా వాళ్ళతో ఇదరా అన్ని చీటింగ్ పనులు చేస్తారు అందరూ సర్దుకుపోయేదాకా చూస్తూ మరి మీ జిల్లా వాళ్ళు అన్ని తొందరపాటు పనులే చేస్తారు లాస్ట్ కి చూస్తుండే అవకాశాన్ని కూడా కోల్పోతారు ఈ క్యాస్ట్ గొడవలాగా మనకి జిల్లా గొడవలు ఎందుకురా నేను చెప్పేది మన మంచికేరా ఇలాంటి కేసేదో పరిష్కరించామనుకో మనకు ప్రమోషన్ వస్తుంది కదా నీ మాట ఎప్పుడైనా కాదన్నా గురు అది కాబట్టి ఇప్పుడు శత్రు దగ్గర ఉన్న కూలీలు మనం ఎంకర్ చేద్దాం చూడు గురు స్టూడెంట్స్ లాగా నిలబడ్డారు మాస్టర్ లాగా యాక్ట్ చేయకు కూలీలు మీరేనా మీ మేస్త్రి ఎవరు నేనేనండయ్యా మీరు శత్రు దగ్గర ఉన్నారని అక్కడికి వెళ్తే బస్సు ఎక్కి జంప్ అయిపోదాం అని ఎక్కడికి వచ్చారా అది సరే గాని రాత్రి భూపతి గారి పొలం దగ్గర ఉన్నది మీ కూలి పిల్లనంట కదా పిల్లది అయ్యా నేను పొలం పనులు అయ్యాక అందరం సత్రం చేరుకున్నాం ఎవరి పనులలో వాళ్ళున్నాం ఆ పిల్ల తానం చేసి భూపతి గారి పొలానికి అని చెప్పెళ్ళింది ఓహో కూలి పనులకు మీరు సందగాడ తానాలు చేసి వెళ్తారన్న మాట సరే ఇంతగా ఆ పిల్లది ఆ వెళ్ళటం ఇంతవరకు రాలేదయ్యా రాలేదా చూసారా సరే ఆ పిల్ల ఎవరు ఏ ఊరిది మొన్న మేము భూపతి గారి పొలం పనులకు వచ్చేటప్పుడు లారీ దారి మధ్యలో ఆపెక్కిందయ్యా కర్ణాటకలోని కోలారని దిక్కుముక్కు లేని దాన్ని అని చెప్పిందయ్యా ఏదో కూలీలు తక్కువయ్యారని కక్కుర్తి పడి అదెవరో తెలియకపోయినా పనిలో పెట్టుకున్నానయ్యా అంతకుమించి మాకేం తెలియదయ్యా చెప్పండి మీ నాటకాలు ఆపండి ఇంకా నేను చెప్తే విన్నావా మీ నోరే దరిద్రపు నోరే ముసలమ్మా ఈ మధ్యలో ఏంటి అదో కూడా అందరూ కూడ బలుకున్నాయి చెప్పు నిజం చెప్పు ఏం జరిగింది ఇంతకుమించి మాకేం తెలియదయ్యా గోపాల్ గారిని కూలీల వద్ద ఉంచి నువ్వు నేరుగా భూపతి గారు ఏంటిదా వస్తాం సార్ ఇప్పుడే వచ్చేస్తా సార్ నువ్వు ఎక్కడే ఉండు కూలీని జాగ్రత్త చూసుకో మీరు వెళ్ళండి సార్ నేను చూసుకుంటా హలో ఎంపీ గారండి ఎవరు సార్ నేను పోతులూరు ఎస్ఐ మనగారు పిల్లయ్య మాట్లాడుతున్నాను సార్ ఏమిటో చెప్పు సార్ ఇది మన కేసు కదా అని నెల రోజుల నుండి మూడు పూటల తిండి పెడుతూ ఆరు సార్లు ఎవరో కొడుతున్నాను సార్ అయినా వీళ్ళు మొదటి రోజు చెప్పారు చూడండి అదే మాట చెబుతున్నారండి మాకేం తెలియదని వీళ్ళని కొట్టి కొట్టి నా జాయింట్స్ చికెన్ గుండె పెయింట్స్ అండి ఇంకా వీళ్ళకి తిండి పెట్టాలంటే నేను పోలీస్ స్టేషన్ తాకట్టు పెట్టాలండి అందుకనండి కూలీ మేస్త్రిని మాత్రం అడ్డుపెట్టుకుని మిగతా వాళ్ళని పంపించేస్తాను సార్ ఈ విషయం చెబుతామని మీకు నేను ఫోన్ చేశాను సార్ ఓకేనా అండి ఇది మన కేసు సార్ అంత తేలిగ వదిలిపెట్టాను సార్ ఫోన్ పెట్టే ఫోన్ ఓకే సార్ వాళ్ళని పంపించేయండి రా ఏం పంపించేయండి సార్ ఛార్జీలు డబ్బులు ఇస్తాను కానీ వెళ్ళంటున్నారా సార్ మీకు ఫస్ట్ సెటప్ సెకండ్ సెటప్పే కాక పోలీస్ స్టేషన్ టెన్షన్ ఒకటి ఇదంతా ఎందుకు సార్ నూటికి పది రూపాయలు ఉండి తెచ్చి ఛార్జీలు ఇచ్చి పంపించేయమంటారా లేకపోతే ఆలోచించుకోండి నైట్ భోజనం పెట్టాలి పంపించే వడ్డీకి తెచ్చేసి ఇచ్చేసి పంపించే మన సిఐ ఈ ఫామ్ హౌస్ ఓనర్ తోటి ఈ చచ్చినోడు కోసం వచ్చిన వాళ్ళతోటి సెపరేట్ గా మాట్లాడుతున్నాడు ఏంట్రా సిన్సియర్ గా ఏదో ఎంక్వైరీ చేస్తున్నాడులే గురు మీ జిల్లా ఆ కాగితాలు బట్టలు జాగ్రత్త మీరిద్దరు స్టేషన్కి వెళ్ళండి ఓకే సార్ ఏంట్రా దీని గురించో ఇదవుతాడు ఏమున్నాయి దీంట్లో ఇదిగో డబ్బు లేని పర్స ఒకటే ఈ ఏదో తెల్లకాయితం ఒకటే ఇదిగో పనికిరాని సినిమా టికెట్ ఒకటే ఏముంది గురు ఈ సినిమా టికెట్ లో ఏదో కిట్టుకుండొచ్చు గురు మన డ్యూటీ మనం చేద్దాం సార్ బాగా ఆలోచించారు నువ్వు రెడీ రెడీ బాగా టెన్షన్ గా ఉన్నారు సార్ మీరు వెళ్ళి టీవీలో రెస్ట్ తీసుకోండి ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను రండి సార్ రండి కూర్చోండి ఈ మర్యాదలు చాలు నాకు ఇవ్వాల్సిన డబ్బుల సంగతి తేల్చు ఇస్తాను సార్ నెక్స్ట్ వీక్ రిలీజ్ సినిమా ఉంది వేరే ఫైనాన్సర్ డబ్బులు ఇస్తున్నాడు ఆ కలెక్షన్స్ తో మీ బాకీ తీర్చేస్తాను
ఆ సినిమాకు డబ్బులు ఇచ్చినాడు ఒప్పుకుంటాడా? కథలు చెప్పా మాకు. గోపడకండి సార్, ఆ ఫైనాన్సర్కి ఏదన్నా బాకీ ఉంటే నెక్స్ట్ సినిమాలో తీర్చేస్తామండి. ఏం చేస్తామండి, కళామ్మ తల్లి సేవ. ఈ కాకమ్మ కథలు, సినిమా కబుర్లు చెప్పా మాకు. నా డబ్బు నాకు ఇప్పుడే కట్టు. కళామ్మ తల్లిని అడుగుతావో, నీ తల తాకట్టు పెడతావో నాకు అనవసరం. రావే మేనేజర్ సార్. ఏయ్, ఎక్కడున్నారు మీరు? ఆ భారతీయో బిర్యానీ తిన్నామని వచ్చాను సార్. ఏయ్, మీరు ఎక్కడున్నారో నాకు తెలుసు. టిక్కెట్ ముక్క ఆ ఫోటోని పట్టుకుని తిరిగితే దక్కాల్సింది పోయి చిక్కుకుంటారు. నోరు మూసుకొని స్టేషన్ రండి సార్. వచ్చేస్తున్నా సార్. 280 గురు గురు 90 నీకు నాకు కొత్త బట్టలు తెచ్చాను గురు. కొనుక్కొచ్చావా కొట్టుకొచ్చావా? పండగ కదా గురు, కొనుక్కొస్తేనే కలిసి వచ్చిద్దని. ఎదమని ఎదవ, గజదంగలో NTR లాగా, ధర్మదాతలో ANR లాగా మనం ఈ డబ్బు పోగు చేస్తున్నామంటే ఎందుకు? మన ఆశయం నెరవేర్చుకోవడానికి, మన గమ్యం చేరుకోవడానికి. అలాంటిది నువ్వు సొంత డబ్బులు పెట్టి బట్టలు కొనుక్కొస్తావా? ఏదవా ఏదవ జిల్లా నువ్వు. మనం ప్రమోషన్ అయి వచ్చిన కాడి నుంచి ఈ పోలీసు బట్టలు తప్ప వేరే గుడ్డలే వేసుకోలేదు గురు. చూసే వాళ్ళకి చండాలంగా ఉంది, అందుకే కొత్త బట్టలు కొనుక్కొచ్చాను గురువా. అలా చండాలంగా ఉంటే మనకెందుకురా? బెదిరించి అక్కడక్కడ పట్టుకొచ్చిన బిర్యానీలు కూడా పక్క హోటల్లో అమ్ముకుని కడుపు మార్చుకుని డబ్బు సంపాదిస్తున్నావు అంటే ఎందుకురా? మన గమ్యం చేరుకోవడానికి గురువా, మన ఆశయం నెరవేరడానికి. కనుక నువ్వు పని చేయి, ఈ బట్టలు తీసుకెళ్ళి నువ్వు ఎవరి దగ్గర కొనుక్కొచ్చావు వాడికి ఇచ్చేసి డబ్బులు లాగేసుకుని పక్షాపోడి దగ్గరికి వెళ్ళి సమాజం దాడి దగ్గర 2 జతల బట్టలు కొట్టేసి అవి పట్టుకెళ్ళి పక్షాపోడికి అమ్మేసి ఆ డబ్బులు పట్టుకొచ్చి నాకు కనపడవు. ఓకే, లేకపోతే నీ తాత బొలిచేస్తాను. పడుకున్నాడు కూడా మనకి యూనిఫామ్ కలిసి వచ్చిందిరా. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అనుకుంటా గురు, ఎంతైనా క్రైమ్ కదా, అందుకే మనల్ని ఎంక్వైరీ పెట్టాడు. మీ జిల్లా ఉన్నాయా? వద్దులే, ఇంతసేపు ఆ ఇంట్లో ఉండి అంతసేపు గోర్ఖాని ఎంక్వైరీ చేసాడంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కాదురా, ఆ అమ్మాయిని పట్టుకోవడానికే. ఎందుకంటే ఆ అమ్మాయే ఈ అమ్మాయి. మనకు పనికిరాని ప్రతి కదలిక సార్కి చెబుదాం, మనకు పనికొచ్చేది చెప్పొద్దు. ఎందుకంటే అమ్మాయిని మనమే పట్టుకుని మరో ప్రమోషన్ కొట్టేద్దాం. మన ఆశయ సాధనకి ఇది మరో మెట్టు. ఏమయ్యా కుర్చీలాగి? ఎవరు అనుకుంటున్నా ముందు కుర్చీలెట్టి ఎవరు నాకంటే. కూర్చోండి సార్, కూర్చోండి కూర్చోండి. అతికెళ్ళా సార్, తినండి సార్, తినండి. నన్ను అడగకుండానే వీళ్ళు తినేస్తున్నారేటి. పడరా ఇవే. అలాగే ఇది కాటే సార్, ఈ వీధిలో ఎవరి మీద సార్? మీ నిఘా నీ ఎస్టీడీ బూత్ మీద. అయ్య బాబా, నేనేం చేశాను సార్? నువ్వేం చేయలేదయ్యా. నీ ఎస్టీడీ బూత్ కి రోజు ఒక కరుడు కట్టిన టెర్రరిస్ట్ వచ్చి ఫోన్ చేస్తున్నాడు, వాడి మీద మా నిఘా, వాడిని పట్టుకోవాలి. ఓహో, మరైతే ఎదురింట అమ్మాయి బయటికి బయలుదేరడమే ఆలస్యం. మీరిద్దరు బైక్ వేసుకుని బయలుదేరిపోతున్నారు, ఏంటి కథ? చాలా సీక్రెట్లు తెలుసుకున్నావురా పాప. అక్కడికి ఈ సీక్రెట్ ఎక్కడన్నా లీక్ చేసావనుకో, నీ ఎస్టీడీ బూత్ కు రోజు వచ్చి ఫోన్ చేస్తున్న టెర్రరిస్ట్ ఎవరో కాదు, నువ్వే అవుతావు. నిన్ను లోపలేసావు అనుకో, నీ కొట్టు మూతాడద్ది. 2 స్ప్రైట్ అందాక ఈ అట్టి పడితేనండి, అది ఒలిచి అడిగి పెట్టి తొక్క నువ్వు తిను. స్ప్రైట్ ఇది పట్టుకోండి. నాకు అట్టి పడద్దు, నాకు స్ప్రైట్ కావాలి. అలాగే అలాగే రేగి వస్తే పిన్నలను తాగించేటట్టుకున్నారు. చిప్స్ ప్యాకెట్స్ ఇలాగే. చిప్స్ ప్యాకెట్ ఇవ్వు. అలాగే 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 బాబు. స్వామి, ఈ అమావాస్య రోజులు దగ్గర పడుతున్న కొద్దీ నాలో ఏదో చెప్పలేని భయం ఒడుకు మొదలవుతున్నాయి స్వామి. మీరేం కంగారు పడకండి, పరిస్థితులు మనకే చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు మన సినిమాలు కోట్లు కోట్లు వసూలు చేస్తున్నాయని రాస్తున్నారు కదా, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దాళ్ళు ఉండవా గురు? అవన్నీ డూపన్ వాళ్ళకి తెలుసురా, అందుకే వాళ్ళని పట్టుకోరాడు. సిగరెట్ అవ్వా. అలాగే ఇది కట్టే. థ్యాంక్స్ రా బాబు. నువ్వు అబ్బా వెళ్ళారా వెళ్ళారా. ఏంటి సార్? గంటకోసారి వచ్చి సిగరెట్ కొంటావేట? ఒకేసారి ప్యాకెట్ కొనుక్కోవచ్చు కదా. ఇది నాకు కాదండి, మా అయ్య గారికి. ఆయన ప్యాకెట్ ఇద్దామంటాడండి. ప్యాకెట్ తీసుకెళ్తే తెగ్గాలు చేస్తాడండి, అప్పుడు ఆయన ఆరోగ్యం పడుతుందండి. ఆయన ఆరోగ్యం పడితే నా ఆరోగ్యం పడినట్టుగండి, అందుకే నేను తీసుకెళ్ళండి. ఉంటానండి. ఓహో, ఆడారోగ్యం పాడైతే ఈడారోగ్యం పాడవద్దు అంటున్నాడంటే నీకు ఏమన్నా అర్థమైందా? నాకేం అర్థం కాలే. మరి నీకు ఎవరికండి? ఆడు చాలా మంచోడండి. ఎదురుండ గెస్ట్ వచ్చి వాచ్మెన్ అంటాడు, ఆడ యజమాని అంటే ఆడికి పంచ ప్రాణాలు. చాలా చాలా సోదాము, నేను ఫోన్ చేసుకోవాలి. అలాగే ఎక్కడ చేస్తారు సార్? చూడు అక్కడ కనబడదు కదా. అలాగే సార్ డబుల్ జీరో కొట్టారు, అది అయ్యేస్తే. ఐఎస్టీఏ చేసేది నేను, చదువుకున్నాను నేను కూడా. న్యూయార్క్ లోనే ఉన్నావా? ఎలా ఉందో వాతావరణం? రాత్రిలో పగల అక్కడిప్పుడు
ఏంటి వాళ్ళు గుర్తురాయా? అదేంట్రా వేసవకాలం వాళ్ళు కుర్రడం ఏంట్రా? ఏం కుర్ర ఇయ్యాలి? అమ్మో ఎప్పట్లో వీళ్ళు నాకు వదిలేటట్లేరు. వీళ్ళకి ఎప్పుడు ఇస్తాను సరే అని ఇస్తా. నా సంగతి ఇంకా పూర్తిగా తెలియదే. ఈ పిచ్చోడ ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు? ప్రేమిస్తే సినిమాలో భర్తగాళ్ళలాగా మోసపోయి ప్రేమలో దెబ్బతింటాడులే గురు. కానీ చూస్తుంటే ఏదో మన షాపుడని అనుమానంగా ఉందిరా. కాదులే గురు, వాడు కాదులే. ఆడు ప్రేమించి దెబ్బతిన్నాడురా. మీరు తినే తిండికి తట్టుకోలేక నేను దెబ్బతినకూడదని ఈ గడ్డ పేసా. ఏంట్రా అక్కడ గొడవ జరుగుతుంది? ఏదో జరుగుతుంది గురు. ఇక్కడ వర్కౌట్ అవ్వకపోయినా అక్కడ వర్కౌట్ అయ్యేలా ఉంది, బండి తీసుకురా చెప్తాను. సరే గురు. ఎవడైతే నాకేంట్రా బాబు, ఏంటయ్యా పిచ్చుకోవాలా? పొద్దునే మందు కొట్టాడా ఏంటి? ఏముంది సార్, అమావాస్య ముందు రోజు అమావాస్య రోజు వాడి పిచ్చి మామూలేనండి. సార్ సార్ అమ్మో బండి తీయరా. భలే యాక్షన్ సినిమా చూసి వచ్చాంరా మనం. ఎప్పుడు నేను ఎంత చదవనో నాకే తెలీదు. స్టిల్ ఐ లవ్ యూ. ఇంకొకసారి ఆలోచించు, ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విను. క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. అనుకుంటున్నట్టునే పోక్రేని కాదు, సిబిఐ. ఈ సిబిఐ జాబులు ఎప్పుడు చేరతామో ఏంటో. రే టైం 3:30 అయింది. రే గోపాల్ గోపాల్ లేవరా, డ్యూటీ టైం అయింది. ఏంటి గురు 3:30 కదా అయింది, మన డ్యూటీ 7 గంటలు కదా. 7 గంటల డ్యూటీ 5 గంటలకు చేస్తేనే సిన్సియారిటీ సిన్సియారిటీ సుఖానికి సుఖం ఉంటదరా. ఎర్లీ మార్నింగ్ ఎవరు దొరుకుతారు గురువా? ఒరే ఎర్లీ మార్నింగ్ మనం ఎంతమందిని పట్టుకోలేదురా. హెల్మెట్లు లేనోళ్ళు, 1/3 బైక్ వాళ్ళు, ఎర్లీ మార్నింగ్ ఇంటికి రిటర్న్ అయ్యే క్యాండిడేట్లు అందరూ అప్పుడే మనం లేవడానికి వెళ్తుంటారు, అప్పుడే మనం అందరిని పట్టేసుకుంటాం రా.